మీ సమస్యల గురించి నాకంటే మీకే బాగా తెలుసు రైతులైనా రైతు కూలీలైనా కౌలు రైతులైనా ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు ఎలా బతుకులు అప్పులపాలు అయిపోయాయో మీకు తెలుసు మద్దతు ధర రాక రైతు బాగుపడకపోతే రైతు కూలీలకు కూడా పని కలగకపోతే చేసిన కరువు పనికి కూడా డబ్బులు రాకపోతే ఇక పేదవాడు ఎలా బతకాలి పోనీ ఛార్జీలు ఏమైనా తక్కువ ఉన్నాయంటే లేవు కరెంటు ఛార్జీలు పెరిగే ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అన్ని ధరలు పెరిగే ఏ సరుకు ముట్టినా ఏ సామాను ముట్టినా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు గ్యాస్ ధరలు పెరిగే డీజిల్ పెరిగే పెట్రోల్ పెరిగే ఇక సామాన్యుడు ఎలా బతకాలి పిల్లల స్కూలు పిల్లల స్కూళ్ళు మొదలైనవి ఇక పిల్లలు చదవాలన్నా ఇంట్లో ఉండాలన్నా గవర్నమెంట్ స్కూల్ పంపితేనేమో దాంట్లో స్కూలు టీచర్లు ఉండరు దాంట్లో పుస్తకాలు ఉండవు దాంట్లో యూనిఫామ్ ఉండదు దాంట్లో సరైన భోజనం ఉండదు ఏది చక్కగా ఉండదు బయటికి పంపుదాము అంటే అసలు ఆ చదువు అందనే అందదు అంత ఖరీదైపోయింది ప్రైవేట్ చదువు ఇక మరి పిల్లలు చదవాలన్నా చదవద్దా కేసీఆర్ గారి పుణ్యమా అని ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం చేస్తానని చెప్పి మూడు వేల ఐదు వందల స్కూళ్లను బంధు పెట్టాడు కేసీఆర్ గారు మరి మన పిల్లల మీద శ్రద్ధ ఉన్నట్టా లేదట్ట కేసీఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దళితుల కోసము రెండు వందల బాయ్స్ హాస్టళ్ళు రెండు వందల గర్ల్స్ హాస్టళ్ళు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు మరి అలా కదా ఒక నాయకుడు ఉండాలి ఏ వర్గాన్ని ప్రేమించే వర్గాన్ని చూసుకున్నా రాజశేఖర రెడ్డి గారు ఎంతగా ప్రేమించాడు రైతులకు రుణమాఫీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు ఒకేసారి ఎన్ని లక్షలుంటే అన్ని లక్షలు మాఫీ చేశాడు ఉచిత విద్యతో ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజుల్లో మహిళలు ఏం చేశారు ఆ డబ్బులతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిన్న ఆదాయం వాళ్ళు కూడా సంపాదించుకోగలిగారు కానీ ఇప్పుడు ఆ ఉందా మీ అందరికీ లోన్లు అంటున్నారు కానీ సున్నా వడ్డీ లేదు అసలు మీదే వడ్డీ మీరే కడుతున్నారు కానీ దేనికి వాడుతున్నారు మీ కాళ్ళ మీద నిలబడ్డానికి పనికొస్తున్నాయా ఆ డబ్బులు ఇంటికో రిపేర్ వస్తేనో లేకపోతే ఇంటికి బిడ్డొస్తేనో లేకపోతే స్కూల్ ఫీజులో లేకపోతే పంట పనికో ఏదో వంట పనికో ఇలా ఇలా అయిపోతున్నాయి కదా డబ్బులు అంటే మళ్ళీ అది భారం అయిపోయే కదా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీ ఆర్థిక స్వాతంత్రం కోసమని మీకు ఇచ్చే డబ్బులు కూడా ఇంటికే ఖర్చు అయిపోతే ఇక మీరు బాగుపడేది ఎప్పుడు ఆడవాళ్ళు పైకొచ్చేది ఎప్పుడు మేము కూడా కొంచెం సంపాదిస్తున్నాము అని ఆడవాళ్ళు అనగలిగేది ఎప్పుడు ఆ పరిస్థితి ఉందా ఈరోజు అసలు బతకడమే కష్టమైంది రోజు గడవడమే కష్టమైంది ఒకరోజు పనికి వెళ్ళకపోతే అసలు ఆ రోజే గడవకపోతే ఇక ఆర్థిక స్వాతంత్రం ఎక్కడి నుంచి ఆలోచిస్తారు ఆలోచన చేయండి ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు కూడా ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు బీటెక్ చదివిన పిల్లలు కూలీ పనికి పోతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకోలేక తల్లిదండ్రులకు భారం కాలేక సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోయారు ఇంకొంతమంది ఉరేసుకున్నారు ఇంకొంతమంది అయితే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారు అంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి మరి కూలీ నాలీ చేసి చదివించిన బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్పాన్సర్షిప్లు ఇస్తుండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే అంటే పేద బిడ్డలు పేద రికం నుంచి బయటికి రావాలి అంటే ఆ కుటుంబాలు పైకి రావాలి అంటే పెద్ద చదువులు చదువుకోవాలి పెద్ద ఉద్యోగాలు చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు మీరు డాక్టర్ చేస్తారా మీరు ఇంజనీర్ చేస్తారా చేయండి ప్రభుత్వమే చదివిస్తుంది అని ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్లకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగానే చదివించాడు మరి ఇప్పుడుందా పరిస్థితి లేదు కూలీ నాలి చేసి మీరేమీ బిడ్డలను చదివించుకోవాలి అవును కూలీనాలీ చేసుకుని చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈరోజు పిల్లలను చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కదా ఎవరైనా సంతోషించేది మరి కూలీనాలీ చేసి చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధ ఉండాలా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకెంత బాధ ఉండాలా ఉద్యోగాలు రాకపోతే డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఆడపిల్లలు కూడా మిర్చివేరను మళ్ళీ వేరను పోతున్నారు ఇక వాళ్ళు చదివి ఏం లాభం అంటే మన బిడ్డలేమో రోడ్ల మీద తిరగాలి కేసీఆర్ గారి కుటుంబము కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి కడు కొడుకులేమో పదవులు ఎలా ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేను నా ముసల్దాన్నే ఉన్నాము నే నాకు నా ముసల్దానికి సేరు బియ్యం అయితే సరిపోతుంది అన్నాడు కదా నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు అన్నాడు కదా నాకు ఉద్యమం తప్ప ఇంకేమీ లేదు అన్నాడు కదా మరి ఇప్పుడు ఎక్కడున్నారు కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు అందరూ దిగారు కదా రాజకీయాలేకి అందరూ పదవులు అనిపిస్తున్నారు కదా బిడ్డ ఓడిపోతే కూడా మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కదా అంటే వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు వాళ్ళ బిడ్డల పదవులేమో అంత ముఖ్యమా మన బిడ్డలేమో ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరగాలనా డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా హోటళ్లలో పనిచేసుకోవాలనా ఆటోలు నడుపుకోవాలనా ఐదు ఆరు తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలనా మన బిడ్డలు మాత్రం ఉద్యోగాలు లేకుండా ఉండాలనా ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది పాల పాలన చేతన కేసీఆర్ గారికి ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి మహిళలను ఆర్థికంగా నిలబెట్టడం చేతనైందా కేసీఆర్ గారికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రూపాయి బియ్యం కాదు బియ్యంతో పాటి కందిపప్పు అవును కందిపప్పు ఉప్పు చక్కెర కారము నూనె అన్నీ ఇచ్చేవాడు కదా మరి ఇప్పుడు ముష్టిచ్చినట్టు ఉట్టి బియ్యం ఇస్తున్నాడు అది కూడా తినేటట్టు లేని బియ్యం మరి కేసీఆర్ గారికి అక్కడ ఉన్నట్టనట్టా పేద ప్రజల గురించి అసలు ఎలా బ్రతుకుతున్నారు అని ఎవరైనా తిరిగి చూసి ఆలోచన చేస్తున్నారా మిమ్మల్ని పలకరిస్తున్నారా ఎవరైనా పరామర్శిస్తున్నారా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కూడా ఎవ్వడో వచ్చి పలకరించడం లేదు అయ్యో పాపం ఎందుకు చచ్చిపోయారు అనేవాడు నాథుడే లేడు ఇక ఎవరు పట్టించుకుంటారు మరి ఎందుకు వీళ్ళంతా ఎందుకు ముఖ్యమంత్రి ఉన్నట్టు ఎందుకు మంత్రులు ఉన్నట్టు ఎందుకు ఈ యంత్రాంగం అంతా ప్రజల కోసం కాదా ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఏం చేసినా కూడా ఆయన స్వార్థం కోసం చేస్తున్నాడు ఈరోజు అసలు మన రాష్ట్రం మీద అప్పులే లేకుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మన రాష్ట్రం మీద కేసీఆర్ గారు అంటే ప్రతి కుటుంబం మీద కోటి కుటుంబాలుంటే తెలంగాణలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు మోపాడు ప్రతి కుటుంబం నెత్తినా నాలుగు లక్షల అప్పు ఉంది కదా మరి మీకు ఒకటో రెండు లక్షలు న్యాయం ఏమైనా జరిగిందా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఒక ఎకరా భూమి వచ్చిందా లేక ఇందాక ఏమన్నట్టు పది లక్షలు ఏమైనా వచ్చిందా ఒక్కడికి కూడా ఒక్కటి రాలేదు ఇక మరి డబ్బంతా ఏమైనట్టు కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెప్పి కమిషన్ల రూపంలో వాళ్ళు వాళ్ళు దోచుకోవడానికి పెట్టిన ప్రాజెక్టులు ఆఖరికి గొర్రెలు కూడా రాలే ఎవరికి రాలేదు ఇక మరి డబ్బంతా ఏమైనట్టు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబము టీఆర్ఎస్ పార్టీ మింగేసినట్టు కదా దేనికి డబ్బు లేదు మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు కనీసం సర్పంచ్లు పనులు చేస్తే ఆ బిల్లులు ఇవ్వడానికి డబ్బు లేదు కనీసం రైతు నష్టపోతే ఆ నష్ట పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన ఎవరికి రాలేదు డబుల్ బెడ్రూమ్ మరి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు కదమ్మా మరి అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటున్నాడు తల్లి అసలు కేసీఆర్ గారు ఎన్ని మాటలు ఇచ్చారో తెలుసా రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసమే ఇంటికో ఉద్యోగం అని మోసమే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఒక మోసమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక మోసమే దళితులకు భూమి మూడెకరాల భూమి ఒక మోసమే పోడు పట్టాలు ఒక మోసమే ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఒక మోసమే ఉచిత ఎరువులు ఒక మోసమే యాభై ఏడు సంవత్సరాలకే పెన్షన్ ఒక మోసమే అసలు కేసీఆర్ గారు నిలబెట్టుకున్న మాట అంటూ ఒక్కటైనా ఉందా